హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బైజూ డ్రీమ్ వరల్డ్. ఈ రోజైతే నేను సీఖ్ కబాబ్ ఎలా చేసుకోవాలో, మటన్ సీఖ్ కబాబ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మటన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని వాష్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న ఆనియన్ని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడైతే షాజీరా 1 టీ స్పూన్ వరకు వేసాను. ఇప్పుడైతే దీంట్లో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా కొంచెం 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. దాని తర్వాత కారం పొడి వేసుకున్నాను 1 టీ స్పూన్ వరకు. ఇప్పుడైతే జీలకర్ర పౌడర్ అండి ఇది, ఇది వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను 1 టీ స్పూన్ వరకు. ఇవన్నీ వేసుకున్న తర్వాత పసుపు వేసుకుంటున్నాను 1/2 టీ స్పూన్ వరకు. ఇవన్నీ వేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. దీంట్లో ఒక పచ్చిమిర్చి, కొంచెము కొత్తిమీర వాష్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలాగైతే కలిపేసుకున్న తర్వాత మనము కడ్డీల కోసం వాడతాం కదా, ఆ కడ్డీలను తీసుకొని మనము ఈ పేస్ట్ని కొంచెం ఒత్తుకుంటూ దీన్ని మనము అప్లై చేసుకుంటూ దీంట్లోకి ఎక్కించుకోవాలండి. కడ్డీల్లాగా చూడండి, ఈ సైజులో అయితే నేను తీసుకొని ఇలాగైతే ఎక్కించుకొని ఇలాగైతే ఒత్తుకోవాలి. ఇలాగైతే ఒత్తుకొని మొత్తము కడ్డీలను మొత్తం సిద్ధం చేసుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేసుకోండి, కొంచెం పొడవుగా వస్తాయి చూడండి. ఇలాగైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఇప్పుడైతే ఒక పాన్ వేడి చేసుకుంటున్నాను. దీనికోసము ఒక ఖాళీ ప్యాన్ వేడి చేసుకొని ఈ కడ్డీలను దీని మీద పెడుతున్నాను. ఇలాగైతే పెట్టుకున్న తర్వాత నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసి పెట్టాను. ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలాగైతే ఆయిల్ వేసుకుంటూ కడ్డీలను తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చిన్నగా ఇలా ఆనేసుకుంటూ కొంచెం కొంచెంగా ఇది వేడి అవ్వగానే కడ్డీలను మనం చిన్నగా రిమూవ్ చేసుకోవాలి. ఇలాగైతే కడ్డీలను చిన్నగా కాల్చుకోవాలండి. దీన్ని సీఖ్ కబాబ్ అంటారు. ఇది చాలా ఫేమస్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇంతవరకు నా ఛానల్ చూస్తూ ఉండి కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగైతే కబాబ్లను మనము చిన్నని మంట మీద పెట్టుకొని కొంచెం కొంచెంగా బాగా ఎర్రగా అయ్యేంత వరకు దీన్ని కాల్చుకోవాలి. బాగా రెడ్గా అయ్యేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, లోపల వరకు బాగా కుక్ అయిపోతుంది. ఇలా ఈ రెసిపీని అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మటన్ కబాబ్ చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలాగైతే చాలా బాగుంటుంది.